फिफ्थ सेमेस्टर क्लस्टर बैंकिंग एंड फाइनेंशियल सर्विसेज पेपर सेंट्रल बैंकिंग टुडेस सेशन टॉपिक एवल्यूशन ऑफ सेंट्रल बैंकिंग क्लास सेंट्रल बैंकिंग की संबंधी एवल्यूशन एवल्यूशन ऑफ सेंट्रल बैंकिंग अटे केंद्र बैंक आविर्भाव अटे एलागा अभी పురోగతి సాధించింది ఆవిర్భవించింది అనేటటువంటి దాని గురించి మనం నేర్చుకునేటట్టు లాస్ట్ క్లాస్లో ఏం చేసాము అంటే సెంట్రల్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లోకి వచ్చేటప్పటికి బ్యాంక్ అనేటటువంటి పదం ఏ ఏ అంశాల నుంచి ఉద్భవించింది అనేటటువంటి దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే పరిణామ క్రమము అంటే పరిణామము ఏ విధంగా చెందింది అనేది మనకి తెలియాలి. సో హ్యూమన్ లైఫ్ అండ్ దేర్ వెల్త్ వర్ నాట్ సెక్యూర్డ్ డ్యూరింగ్ ది ఎర్లీ ఏజెస్ ఆఫ్ సివిలైజేషన్ డ్యూ టు ఫియర్ ఆఫ్ థెఫ్ట్ ఆర్ రాబరీ. మానవ జీవితం ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా ఒడిదుడుకులతోటి ఉండేది అనమాట. వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో కొంత మొత్తాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకోగా ఎంతో కొంత భవిష్యత్ అవసరాలకు దాచుకునేటటువంటి ఏర్పాట్లు ఆనాడు చేస్తున్నారు ఈనాడు చేస్తున్నారు. అయితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు సంపాదించినటువంటి మొత్తాన్ని వాళ్ళ ఖర్చులకు వినియోగించుకోగా డబ్బులు ఏమైనా మిగిలినట్లయితే ఆ డబ్బుల్ని వాళ్ళు దాచుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేవారు. అంటే ఇబ్బందులు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళు సంపాదించినటువంటి మొత్తాన్ని ఎలా పెట్టేవారు అంటే ఏదైనా ఒక మట్టి పాత్ర తీసుకుని మట్టి కొండలు అనమాట, మట్టి కొండలు తీసుకుని ఆ మట్టి కొండల్లోనూ ఆ డబ్బులు కానీ ఆభరణాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే పెట్టేసేసి భూమి లోపల భూమి మన వాళ్ళ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి పక్కన కానీ వాళ్ళ ఇంటిలో కానీ, ఇంటి పక్కన అంటే పక్క ఇంటి వాళ్ళ దగ్గర అని కాదు వాళ్ళ సరౌండింగ్లోనే అనమాట, వాళ్ళు నివసించేటటువంటి ఇంటిలో దగ్గర ఇంటి ముందు కానీ ఇంటి వెనకాల కానీ వాళ్ళ యొక్క స్థలంలో ఏం చేసేవారు అంటే గొయ్యి తవ్వి ఆ మట్టిలో పాసి పెట్టి మట్టిలో ఏంటంటే పూడ్చి పెట్టేసేవారు అనమాట. అలా పూడ్చి పెట్టేస్తే వీళ్ళు అవసాన దశకు వచ్చేటప్పటికి వీళ్ళు చనిపోయేలోపు ఎవరికైనా చెప్తే వాళ్ళు తీసుకునేవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వాళ్ళకి ఎవరో చెప్పలేదు అనుకోండి, చెప్పకపోయినట్లయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పుడో అది ఆ తవ్వినప్పుడు ఏ ఇల్లు కట్టేటప్పుడు లేకపోతే ఏదో సందర్భాల్లో అక్కడ ఏదైనా తవ్వినట్లయితే ఇవి బయటపడుతూ ఉండేవన్నమాట. తెలిస్తే తెలిసిన వాళ్ళు తీసుకునేవారు, లేకపోతే తీసుకునేవారు కాదు. కానీ ఇది చాలా బాగా ఓల్డెన్ ఏజ్ లో జరిగేటటువంటి విషయం. ఎందుకు అలాగ భూమిలో బాధ పెట్టేవారు అంటే వాళ్ళు ఒక రక్షణ అనేది లేదనమాట. అంటే భూమిలో బాధ పెడితే రక్షణ ఉంటుంది, బయట పెట్టుకుంటే ఏమిటంటే దొంగతనాలు కట్ట జరుగుతాయి అన్న భయంతో ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళు అనమాట. సో మీకు అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ బిలాంగింగ్ పీపుల్ బరీడ్ దేర్ వెల్త్ అండ్ అండర్ ల్యాండ్ బట్ దిస్ మెథడ్ వాజ్ నాట్ ప్రూడెంట్. It forced them to search for the best custodians of the wealth. The concept of banking started from ancient times as early as 2000 BC by the Babylonians and it crossed the following stages. Tarvata alaga unnatuvanta aa nagarikata abhivruddhi chendutu vachina tarvata kristu purvam 2000 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఈ స్టేజ్లు ఎలా మార్పు చెందింది అనేది మనకి చెప్తున్నాడు అనమాట. బ్యాంక్ అనేటటువంటి వ్యవస్థలోకి వచ్చే ఉన్నాం ఇప్పుడు. అయితే దీంట్లో ఏం చేశారు అంటే ముందు ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. ఇట్ వాజ్ బీన్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఎర్లీ డేస్ టు ప్రొటెక్ట్ వెల్త్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఏ ప్రాపర్ కస్టోడియన్. సంపాదించినటువంటి సంపాదనని వ్యక్తులు జాగ్రత్తగా దాచుకోవడానికి భద్రపరచుకోవడానికి సరైనటువంటి మార్గం అనేది ఏది ఉండేది కాదనమాట. విత్ ఎ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ పీపుల్ ఫెల్ సేఫ్ టు డిపాజిట్ దేర్ మనీ అండ్ వాల్యుబుల్స్. అయితే కొంతమంది వ్యక్తులు కలిసి ఏం చేసేవారు అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మా దగ్గర డబ్బులు దాచుకోండి, మీ విలువైన వస్తువులు దాచుకోండి, దాచుకున్నట్లయితే మీకు అవసరం వచ్చినప్పుడు ఆ వస్తువులు తీసుకెళ్తారు కానీ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. Such group of persons were known as goldsmiths. Goldsmiths ante evaro bangaram pani chesetattu vaaru anamata, vaadini goldsmiths antaru ante swarnakarulu anamata. Ee group likinda form ayinatvanti vyaktulu deniki sambandhinchinatvanti vaallu ante swarnakarulu bangaram pani chesetattu vaallu anamata. These people were goldsmiths considered as the most trusted and reliable persons due to
దేర్ సౌండ్ ఫైనాన్షియల్ పొజిషన్. అప్పట్లో ఏంటి అంటే ఈ స్వర్ణకారులు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, అలాగా ఏంటంటే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ దగ్గర మన వస్తువులు దాచిపెట్టినట్లయితే, లేకపోతే వాళ్ళ దగ్గర మన డబ్బులు దాచిపెట్టినట్లయితే మనకి ఏ విధమైనటువంటి భయము ఉండేది కాదు అని చెప్పేసి పూర్వకాలంలో గట్టి నమ్మకం ఉండేది అనమాట. దే హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఐరన్ సేఫ్స్ ఫర్ కీపింగ్ గోల్డ్ మనీ అండ్ అదర్ వాల్యుబుల్స్. వాళ్ళ దగ్గర ఏంటి అంటే బంగారాన్ని కానీ డబ్బుని కానీ ఇతర ఆభరణాలను కానీ జాగ్రత్త చేయడానికి వాళ్ళ దగ్గర బలమైనటువంటి ఐరన్ లాకర్లు అంటే ఎనప బీరువాలు ఉంటాయి అనేటటువంటి ఒక నమ్మకం ఉండేది అనమాట. పీపుల్ స్టార్టెడ్ డిపాజిటింగ్ దేర్ గోల్డ్ అండ్ క్యాష్ విత్ గోల్డ్ స్మిత్స్. అందువల్ల ఏం చేసేవారు, ఈ ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కానీ ఆభరణాలను కానీ తీసుకెళ్లి ఈ స్వర్ణకారుల దగ్గర స్వర్ణకారుల దగ్గర దాచుకునేటటువంటి వారు అనమాట. దే ఛార్జ్డ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ దిస్ పర్పస్ అండ్ దే రిటర్న్డ్ ఇన్ డిపాజిటర్స్ దేర్ మనీ వెన్ ఎవర్ దే రిక్వైర్డ్. అయితే అలా దాచుకోవడం వల్ల వాళ్ళు ఏం చేసేవారు, కొంత మొత్తాన్ని కమిషన్ కింద ఆశించేవారు అనమాట. మరి మన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర దాస్తున్నారు, దాస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఐరన్ సేఫ్ ఇస్తున్నాం కదా అని చెప్పి కొంత రెంట్ కింద వసూలు చేసేటటువంటి వారు. అలాగే ఎవరైతే దాచుకున్నారో దాచుకున్నటువంటి వాళ్ళు ఆ మొత్తాన్ని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వెంటనే పొందడానికి అవకాశం ఉండేది అనమాట. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాంకింగ్ ఎవాల్యుయేషన్ అండ్ గోల్డ్ స్మిత్స్ వర్ రికార్డెడ్ యాజ్ ద ఎర్లీ బ్యాంకర్స్. సో మనకి ఈ విషయాన్ని బట్టి ఏం తెలుస్తుంది, బ్యాంకింగ్ చరిత్రలో మొట్టమొదటి యుగం, మొట్టమొదటి యుగంలో ముందుగా బ్యాంకర్లు ఎవరు అంటే గోల్డ్ స్మిత్స్ అన్నమాట. అంటే ఈ స్వర్ణకారులే ముందుగా బ్యాంకర్లుగా వ్యవహారం చేయడం అనేది జరిగింది. తర్వాత ఏంటి అంటే సెకండ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లోకి వచ్చినప్పటికి ఏంటి అంటే గోల్డ్ స్మిత్స్ ఫర్ ఇష్యూడ్ రిసిప్ట్స్ టు ది డిపాజిటర్స్ అట్ ది టైమ్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ వాల్యుబుల్స్ ఫ్రమ్ దెమ్. ఈ స్వర్ణకారులు ఏం చేసేవారు సెకండ్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి, వాళ్ళ దగ్గర డిపాజిట్ ఎవరైతే డిపాజిట్ చేశారో డబ్బులును ఆభరణాలు, వాళ్ళకి ఏం చేసేవారు అంటే మేము తీసుకున్నటువంటి మొత్తాలు ఇవ్వరాబాయి మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు రిసిప్ట్లు ఇచ్చేవారు అనమాట. ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళకి రసీట్లు ఇచ్చేవారు. లేటర్ సచ్ రిసిప్ట్స్ ఇష్యూడ్ ఫర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ బై ది మర్చెంట్స్. వాళ్ళ రిసిప్ట్లు ఉన్నప్పుడు ఇతర వ్యాపారస్తుల దగ్గర ఏదైనా వస్తువులు కొనుక్కునేటప్పుడు ఈ రసీదుల్ని చూపిస్తూ ఉండేవారు అనమాట. అంటే ఫలానా వాళ్ళ దగ్గర మా దగ్గర బంగారం ఉంది, వాళ్ళ దగ్గర కొనుగోలు పెట్టాము అని చాలు మాకు ఎవిడెన్స్ గా ఇది ఉంది అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకుండేవారు. పీపుల్ బాట్ వేరియస్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ట్రేడర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిసిప్ట్స్. ఈ రసీదులను ఉపయోగించి వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని బయట నుంచి కొనుక్కునేటటువంటి వారు అనమాట. తర్వాత ఏంటి అంటే థర్డ్ స్టేజ్ లోకి వచ్చారు. థర్డ్ స్టేజ్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, ఇక్కడ జనరల్ గా ఈ థర్డ్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి థర్డ్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి దిస్ పీరియడ్ కమెన్స్డ్ అట్ ద టైమ్ వెన్ గోల్డ్ స్మిత్స్ ఎక్స్పీరియన్స్డ్ దట్ పీపుల్ ఆర్ యూజింగ్ దేర్ రిసిప్ట్స్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ క్లెయిమ్డ్ దేర్ డిపాజిట్స్. వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే స్వర్ణకారులకి, ఓహో మనం ఇచ్చినటువంటి రసీదులు ఉపయోగించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని వాడుకుంటున్నారు, ఇది బాగానే ఉంటే చాలా అతి తక్కువ మంది మాత్రమే తన దగ్గర డిపాజిటర్స్ మళ్ళీ రిటర్న్ తీసుకునేవారు అని చెప్పేసి వాళ్ళు గమనించారు అనమాట. ఎప్పుడు ఎక్కడ థర్డ్ స్టేజ్ లో చేశారు. సో దే హ్యాడ్ డిసైడెడ్ టు యూజ్ ద ట్రెండ్ టు మేక్ ప్రాఫిట్. ఇదే అదనగా వాళ్ళు ఏం చేశారు అంటే లాభాలు సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళు ఆశించడం జరిగింది. హెన్స్ గోల్డ్ స్మిత్ స్టార్టెడ్ ద బిజినెస్ ఆఫ్ లెండింగ్ మనీ టు ది పీపుల్. అప్పుడు ఏం చేశారు ఈ స్వర్ణకారులు, ఏం చేశారంటే ప్రజలకి డబ్బుల్ని అప్పుగా ఇవ్వడం మొదలు పెట్టారు అనమాట, వడ్డీకి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంట్రెస్ట్ వర్ పెయిడ్ టు ది డిపాజిటర్స్ ఆన్ దేర్ డిపాజిట్స్ బై గోల్డ్ స్మిత్స్. వడ్డీకి ఇవ్వడం మొదలు పెట్టారు, కావాల్సిన వాళ్ళ డబ్బులు తీసుకుని దాని మీద వడ్డీ చెల్లించడం జరిగేది అనమాట. ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు మోటివేట్ అండ్ అట్రాక్ట్ ద క్యాష్ డిపాజిటర్స్. ఇది ఇలా ఎలా ఉండగా ఏం చేశారు అంటే అందరూ కూడా క్యాష్ డిపాజిటర్స్ ని ఆకర్షణకు వచ్చేసింది అనమాట. ఎట్ ప్రజెంట్ టైం దిస్ బిజినెస్ బికేమ్ వెరీ మచ్ ప్రాఫిటబుల్. ఇప్పుడు కూడా అదే పవర్ గడుస్తూ ఉంటుంది అనమాట, డబ్బుల్ని వడ్డీలకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.
సో ద ట్రేడర్స్ అండ్ మనీ లీడర్స్ ఆల్సో జంప్డ్ ఇన్ ది ఫీల్డ్. ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లాభదాయకంగా ఉంటుంది అనుకున్నారో వర్తకులు ఏంటి, తర్వాత ఇంకేంటంటే మనీ లెండర్స్ అండ్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా జరిగేటప్పటికి నెక్స్ట్ ఏమైంది, ఫోర్త్ స్టేజ్ లోకి వచ్చారు. ఫోర్త్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ స్టార్టెడ్ అట్ దట్ టైమ్ వెన్ పీపుల్ వర్ ఎంకరేజ్డ్ టు డిపాజిట్ మోర్ అండ్ మోర్ ఇన్ క్యాష్ బై ద ట్రేడర్స్. అందరూ కూడా ఏమన్నారు అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మా దగ్గర డిపాజిట్ చేసుకోండి, మా దగ్గర డిపాజిట్ చేసుకోండి అని చెప్పేసి ఏంటంటే ప్రజల్ని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. మనీ లెండర్స్ గోల్డ్ స్మిత్స్ టు ఫిక్స్ బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేము వడ్డీ రేట్ ఎక్కువేస్తాం, మేము వడ్డీ రేట్ ఎక్కువేస్తాము అని చెప్పి ప్రజలను ఆకర్షించడం మొదలు పెట్టారు. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఎన్హాన్సింగ్ ద నెంబర్ ఆఫ్ బారోవర్స్, నెంబర్ ఆఫ్ బారో వడ్డీ వ్యాపారులు ఎక్కువ మంది పుట్టుకొచ్చేసారు అనమాట. ద రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ బారోయింగ్ అండ్ లెండింగ్ డిమాండెడ్ ఫర్ ఎ బిజినెస్ హౌసెస్ టుక్ ద షేప్ మనీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్. దాని ద్వారా ఏమైంది అంటే దాని వాతావరణం అంతా మారిపోయి ద్రవ్యాన్ని సరఫరా చేసేటటువంటి ఆర్థిక సంస్థల కింద రూపకల్పన జరిగింది. కీపింగ్ ఇన్ వ్యూ ద అబౌట్ డిస్కషన్ అబౌట్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ బ్యాంక్, ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ బ్యాంకింగ్ బిజినెస్ ఎమర్జ్డ్. ఏంటంటే ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఆవిర్భావం జరిగింది, అంటే దాని యొక్క పరిణామక్రమం ఆ విధంగా వచ్చిందనమాట. సో బ్యాంకింగ్ ఏర్పడడానికి ఎన్ని స్టేజ్లు పట్టింది, ఫోర్ స్టేజెస్ పట్టింది అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, అలాగే థర్డ్ స్టేజ్, అలాగే ఫోర్త్ స్టేజ్. ఈ ఫోర్త్ స్టేజ్, ఈ నాలుగు స్టేజ్ల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క పరిణామక్రమం వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ యొక్క ఎవాల్యుయేషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1668 విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్వేదిస్ రిక్స్ బ్యాంక్. స్వేదిస్ రిక్స్ బ్యాంక్ అనేటటువంటి అతను 1668 సంవత్సరంలో ఈ సెంట్రల్ బ్యాంక్ ని, కేంద్ర బ్యాంక్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. కేంద్ర బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అయితే ఈ కేంద్ర బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ కేంద్ర బ్యాంకు అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. అంటే ప్రతి దేశంలోనూ కేంద్ర బ్యాంకు ఉంటుంది, మన దేశంలో కూడా కేంద్ర బ్యాంకు ఉంది, కానీ దాని యొక్క పేర్లు వేరువేరుగా ఉంటాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ ఏమంటారు అంటే రిజర్వ్ బ్యాంక్ అని అంటారు అనమాట. రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ అనమాట. అలాగే మిగిలినటువంటి దేశాల్లో ఉండేటటువంటి బ్యాంకులను అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పేరుతోటి పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ దగ్గరకు వచ్చేటికి ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ద బ్యాంక్ ఆఫ్ వెనిస్. బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేది బాగా ఓల్డ్ అనమాట. ద బ్యాంక్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. తర్వాత ఇంకేంటంటే ద ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. తర్వాత ఇంకేంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి వచ్చింది. తర్వాత ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది మీకు డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకేంటంటే ఇవి మనకు చూడడానికి బ్యాంకు లాగా కనిపించేదో మహారాజా ప్యాలెస్ లాగా కనిపిస్తున్నట్టు ఉంటాయి అనమాట. అలాగే బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. తర్వాత ఇంకేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా అంటే మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ అనమాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ద స్వేదిష్ నేషనల్ బ్యాంక్, సావర్జీస్ రిక్స్ బ్యాంక్, వరల్డ్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్, అంటే ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏంటి అంటే సావర్జీస్ రిక్స్ బ్యాంక్. దీన్ని ఏమంటారంటే స్వేదిష్ నేషనల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, స్వేదిష్ నేషనల్ బ్యాంక్. ఓకే, సావర్జీస్ రిక్స్ బ్యాంక్ పాపులర్లీ నోన్ యాజ్ ద రిక్స్ బ్యాంక్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది వరల్డ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1668, 1668 సంవత్సరంలో స్థాపించారు అనమాట. ఇది మొట్టమొదటి ఇనిషియల్ ద ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ మొట్టమొదటి బ్యాంక్ అనమాట కేంద్ర బ్యాంకు. తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ కనపడుతుంది చూడండి, ఈ బ్యాంకు తర్వాత ఉన్నటువంటి పొజిషన్ అనమాట. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్, ద పర్సన్స్ షోయింగ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్, న్యూజిలాండ్కి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, బ్యాంక్ బిల్డింగ్స్ చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్.
తర్వాత ఇంకేంటంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ 1994 లోకి వచ్చేటప్పటికి దానికి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ మాడిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్లాస్లో మనం ఈ ఫంక్షన్స్ గురించి తర్వాత మనం చర్చించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకేంటంటే బాంక్ డి ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ లో ఉండేటటువంటి సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఫ్రాన్స్ లో ఉండేటటువంటి సెంట్రల్ బ్యాంక్, ఇట్ ఈస్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది కంట్రీ. ఫ్రాన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1800, 1800 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట బాంక్ డి ఫ్రాన్స్. తర్వాత ఇంకా ఏంటి అంటే చూడండి, ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మెయిన్ బిల్డింగ్ ఇన్ జ్యూరిక్, అలాగే మెయిన్ బిల్డింగ్ ఇన్ బర్నే ఇన్ ది ట్వంటీస్, బర్నే ఇన్ ది ట్వంటీస్. తర్వాత ఏంటంటే స్విస్ నేషనల్ బ్యాంక్, స్విస్ నేషనల్ బ్యాంక్ చూడండి డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, స్విస్ నేషనల్ బ్యాంక్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే అంతే, ఇంతవరకు ఈ ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశం అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్ లో ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట.